చంద్రాగస్టు వేడుకను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పురపాలక సంఘం కమిషనర్ మల్లికార్జున స్వామి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. జాతీయ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వ్యక్తిగతంగా నిర్వహించాలని ఆయన కోరారు. 15 ఆగస్టు వేడుకలపై మహబూబాబాద్ టీవీ కృష్ణి మల్లికార్జున స్వామి అభినందించారు. మహబూబాబాద్ టీవీ ప్రేక్షకులకు మరియు డోర్నకల్ పట్టణ మరియు మండల ప్రజలందరికీ మున్సిపల్ కమిషనర్ తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డోర్నకల్ పట్టణంలో మన రాష్ట్ర ప్రభుత్వం వారు పట్టణ అభివృద్ధి గురించి అని చెప్పేసి మన మున్సిపల్ శాఖ మంత్రులు గారు మనకు పట్టణానికి 20 కోట్ల రూపాయలు TUFID నిధులు కేటాయించడం జరిగింది. అందులో పట్టణంలోని మన మెయిన్ రోడ్డును విస్తీర్ణం చేసుకొని దాంట్లో మెయిన్ రోడ్డు సీసీ రోడ్లు డ్రైన్ ఒకటి, దాంతోపాటుగా మెయిన్ రోడ్డు సీసీ రోడ్డు ఒకటి, దాంతోపాటు పట్టణంలో ప్రజలందరి సౌకర్యార్థం మోడ్రన్ వెజ్ అండ్ చికెన్ మార్కెట్, వెజ్ అండ్ మీట్ మార్కెట్ ఏర్పాటు చేయటకు అది 2 కోట్ల రూపాయలతోటి పెట్టడం జరిగింది. అదేవిధంగా పట్టణంలోని అనేక వార్డుల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ మరియు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. మరి పిల్లలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయటకు గాను పట్టణంలో 2 పార్కులను కూడా ఏర్పాటు చేయటకు మేము ఆల్రెడీ బతుకమ్మ కుంట దాంట్లో పార్క్ ఏర్పాటు చేయటకు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరియు పట్టణంలోని సెంట్రల్ లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి 20 కోట్ల TUFID నిధుల నుంచి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి, అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. వాటిని అనుసరించి మనం అన్నింటినీ టౌన్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకున్నట్టయితే పట్టణ అభివృద్ధికి ఎంతగానో ప్రజలందరికీ సౌకర్యార్థంగా ఉంటుంది. అదే పట్టణంలోని ప్రజలందరూ కూడా తమ యొక్క హరితహార కార్యక్రమంలో కూడా మనకు ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి 93,000 టార్గెట్ను కూడా మేము పట్టణంలో ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఏర్పాటు చేసుకున్న దాని ప్రకారంగానే మేమందరము వార్డ్ కౌన్సిలర్స్, గౌరవ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గారు అందరి అధ్యక్షతన ప్రతి ఒక్కరి వార్డుకు టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకొని వాళ్ళందరూ హరితహారంలో భాగస్వాములై ప్రతి వార్డు ప్రాతినిధ్యాన్ని నిలుపుకునే విధంగా చెట్లను కూడా నాటడం జరుగుతుంది. అదేవిధంగా మంకీ కోర్టు ఒకటి, తర్వాత యాదాద్రి డెన్సీ ప్లాంటేషన్ కూడా మేము చేసుకోవడం జరిగింది. ఇది రాజు తండా పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో మాకు 2 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. అందులో 4,000 మొక్కలకు కూడా మేము నాటడం జరిగింది. అదేవిధంగా పట్టణంలోని అన్ని వార్డులలో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పూర్తి స్థాయిలో జరుగుతున్నవి. అదేవిధంగా మన పట్టణంలో కూడా ఈ కరోనా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఆ వ్యాధిగ్రస్తులు కూడా మనకు హైదరాబాద్ నుండి ఇటు రావడం వల్ల మన డోర్నకల్ పట్టణంలో కూడా 1-8 కేసులు మనకు నమోదైనట్టుగా మనకు తెలుస్తున్నది. వాళ్ళ ఇంటి చుట్టూ మేము వాళ్ళను హోమ్ క్వారంటైన్ చేసుకుంటూ వాళ్ళ ఇంటి చుట్టూ శానిటైజర్స్, మొత్తం స్ప్రేస్, బ్లీచింగ్ పౌడర్ ఇట్లావన్నీ వేసేసి పారిశుద్ధ్య సంబంధించినటువంటి నివారణ చర్యలు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ చేసేసి వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కూడా మేము అందిస్తున్నాం. వాళ్ళను కూడా వేరే వాళ్ళకు వ్యాప్తి చెందకుండా ఉండే విధంగా వాళ్ళకు సలహాలు, సూచనలు ఇటు పట్టణంలోని తహసీల్దార్ గారు, సిఐ గారు, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో మరియు చైర్పర్సన్ గారు మరియు వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో వాళ్ళకు అవగాహన కల్పిస్తూ పట్టణంలోని అన్ని వార్డులలో ఇటు విషయాన్ని తెలియపరిచే విధంగా పట్టణ కూడలిలో పెద్ద మైకు ద్వారా ప్రతిరోజు ఉదయము సాయంత్రము మైకు ద్వారా ప్రజలను అవగాహన కల్పించే విధంగా మైక్ ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేస్తూ వ్యాపార వ్యక్తులు కూడా వాళ్ళ సమయాన్ని వాళ్ళకు వచ్చినటువంటి నిర్వాహకుల ద్వారా ఆ ప్రజలకు కూడా కంపల్సరీ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, తర్వాత శానిటైజర్స్ కంపల్సరీ యూటిలైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ నిర్వాహకుల ద్వారా కూడా మేము ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పట్టణంలోని ప్రజలందరూ కూడా ఆ నియమ నిబంధనలు పాటించడం వల్ల, ప్రభుత్వం చూపించినటువంటి నియమ నిబంధనలు పాటించడం వల్ల కూడా మన కరోనాను వ్యాప్తి నివారణ చేయటకు ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. పట్టణంలో ఈ నెల 15 ఆగస్టున జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా మనమందరము కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి
సూచనల ప్రకారంగానే గుంపులు గుంపులు కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ తక్కువ జనాలతోటి ఎక్కువ స్వాతంత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకొని ఎలాంటి ఈ కరోనాను వ్యాప్తిని చెందకుండా ప్రజలు ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలను కంపల్సరీ వాడుకుంటూ మాస్కులు కంపల్సరీ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎంబడే శానిటైజర్ కూడా చేతులతో కడుక్కుంటూ అందరూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని మా యొక్క అందరి యొక్క సూచనలు. ఇట్లు మల్లికార్జున స్వామి, మున్సిపల్ కమిషనర్, డోర్నకల్ మున్సిపాలిటీ, మహబూబాబాద్ జిల్లా.